నమస్కారమండి నా పేరు ఆవుల అజిత్ కుమార్ యాదవ్ మనం చూస్తున్న ఈ పంట పేరు కాలాబట్టి అండ్ మరియు బ్లాక్ రైస్ అని కూడా అంటారు దీని ప్రత్యేకత ఏంది అంటే ఇది విత్తనం బ్లాకే ఉంటది చేను బ్లాకే ఉంటది నారుకుత బ్లాక్ ఉంటది టోటలీ బ్లాక్ కాబట్టి దీని కాలాబట్టి మరియు బ్లాక్ రైస్ అని కూడా అంటారు దీని యొక్క ప్రత్యేకత ఏంది అంటే విషయానికి వస్తే ఒక 100 ग्राम्स 365 किलो शक्ति उंटुंदी यांथोसायनिन्स अने मूलकम 65 उंटुंदी दाका उंटुंदी मैग्नीशियम 58 उंटुंदी कैल्शियम 25 उंटुंदी अमिलोज लिपिड्लु उता अधिकंगा उंटाई दीनी मेन ओक उपयोगं चेप्पालंटे क्यान्सर नु तग्गिस्तुंदी क्यान्सर तो पाटु ఇప్పుడు మధ్యలో డయాబెటిస్ చాలా మందికి వస్తుంది మధుమేహం తగ్గించే శక్తి దీనిలో ఉంటుంది మరియు దీర్ఘకాలిక రోగాలను తగ్గిస్తుంది ఫస్ట్ క్యాన్సర్ను తగ్గిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది డయాబెటిక్ను తగ్గిస్తుంది దీర్ఘకాలిక రోగాలను తగ్గిస్తుంది ఇది చాలా దీబడి చాలా తక్కువ వస్తుంది ఒక ఎకరానికి 25 బ్యాగ్స్ బిలో వస్తుంది అంటే దాని మనం చేసే యజమానం బట్టి దాకా 25 బ్యాగ్స్ దాకా వస్తుంది ఇది ఇప్పుడు చాలా చాలా తక్కువ మంది చేశారు దీన్ని మన రాష్ట్ర మన తెలంగాణ మైండ్ ఏపీ రాష్ట్రాల్లో నేను ఇప్పుడు దీన్ని ఎకరం మొత్తంలో వేసి వేయడం జరిగింది అక్కడ ఒక హాఫ్ ఎకర్ ఇక్కడ హాఫ్ ఎకర్ ఇక్కడ ఉంటుంది దాదాపు ఎకరం పొలం దాకా ఉంటుంది దీంతో పాటు బ్లాక్ రైస్తో పాటు దేశీ రకాలైన సన్న రకాలు ఉత్తా 2 రకాలు వేశాను నేను చాలా నాకు 6 సంవత్సరాల ఎక్స్ అనుభవంతో నేను 2 రకాల సన్న రకాలు వేశాను ఒకటి కుజ్జి పాటాలి అని సన్న రకం ఒకటి వెరీ ఫైన్ వెరైటీ అండ్ చింతలు సన్న 2 రకాల సన్న రకాలు వేయడం జరిగింది అంటే ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళకు బ్లాక్ రైస్ను ప్రిపేర్ చేస్తాను లేదు నేను నాకు దేశవాళ రకాలు తినాలనిపిస్తుంది కాకపోతే నాకు బ్లాక్ రైస్ వద్దు అనే వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు నేనేమో చింతపల్లి సన్న అండ్ కుజ్జిపాటాల 2 రకాల రెండు సన్న రకాలను ప్రిపేర్ చేస్తున్నాను అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకేమో బ్లాక్ రైస్ హెల్త్ ఇష్యూస్ లేదు నార్మల్గా డైలీగా నేను దేశ రకాలు తినాలి అని అనుకున్న వాళ్ళకు అనుకున్న వాళ్ళకేమో సన్న రకాలైన కుజ్జిపాటాలి అండ్ చింతపల్లి సన్న 2 రకాలు కూడా నేను వేయడం జరిగింది బ్లాక్ రైస్ ఏమో ఎకరం వేయడం జరిగింది సన్న రకాలైన కుజ్జిపాటాలి హాఫ్ ఎకరు అండ్ చింతపల్లి సన్న హాఫ్ ఎకరు వేయడం జరిగింది ఎందుకంటే ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని రైస్గా ఇస్తే దీన్ని చాలా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా దీనికి ఎక్కువ విత్తనాలు వేయాలి కాబట్టి నేను మొదటి ఇంపార్టెన్సీ విత్తన అభివృద్ధి చేసే వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంది కాబట్టి నేను విత్తన అభివృద్ధి జరిగిన తర్వాత అప్పుడు మేము రైస్గా ఉపయోగించవచ్చు కాబట్టి నేను ఫస్ట్ ఇంపార్టెన్సీ విత్తన అభివృద్ధి చేసే వాళ్ళకి ఇస్తాను అండ్ కుజ్జిపాటాలి సింధు సన్న అండ్ బ్లాక్ రైస్ 3 రకాలు మన దగ్గర లభిస్తాయి దానితో పాటు కంది రకాలైన ఒక మెల్లి రకమైన కంది వచ్చింది ఆ కంది పేరు కొలంబో కంది అక్కడ మనం చూడొచ్చు అక్కడ ఇక్కడ మనం చూడొచ్చు ఇది కొలంబో కంది ప్రత్యేకత ఏంటి అంటే ఇది బహువార్షిక రకం ఇక్కడ మనం చూడొచ్చు ఇందాక చెప్పిన కొలంబో కంది అని చెప్పిన ఇందాక ఆ కంది కొలంబో కంది అని ఇదేనండి దీని ప్రత్యేకత ఏంది అంటే బహువార్షిక రకం అండ్ మరియు అత్యధిక దిగుబడి ఇచ్చే మేలైన దేశీయ రకం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బహువార్షికం అంటే తెలుసు మీకు ఒక పంట కంటే బహుళ పంటలు వచ్చిందని బహువార్షిక అంటారు ఇది మినిమమ్ 4 సంవత్సరాల దాకా ఇది కాపు కాస్తుంది ఇది చెట్టు 1 ఇయర్ చెట్టు ఇది లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ మీకు లాస్ట్ మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది బ్రాంచెస్ మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ పెట్టి పెరిగింది అంటే ఇది 1 ఇయర్ ప్లాంట్ ఇది నేను నెక్స్ట్ టైం కూడా దీనికి ఇట్లా సగం కట్ చేసుకొని మళ్ళీ వాటరింగ్ ఇస్తే మళ్ళీ కాస్తుంది ఇట్లా 4 సంవత్సరాలు కాపు కాస్తూనే ఉంటుంది ఇప్పుడే ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇది కంది కుజ్జి పట్టాలి అనే రకం సన్న రకము మామూలుగా దీని పంటకాలం 120 నుంచి 125 డేస్ వరకు ఉంటుంది ఇదే అండి కుచ్చి పట్టాలి అనేది వెరీ ఫైన్ వెరైటీ చాలా పోషకాలు సమానంగా కలిగిన దేశీ వంగడం
బాగుంటుంది చాలా టేస్టీగా విత్తనం చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది నేను ఇందాక చెప్పిన చింతలది సన్న వెరీ సన్న రకం వెరీ ఫైన్ వెరైటీ ఇదేనండి ఇది నేను ఆఫ్రికాలో వేయడం జరిగింది క్యాన్సర్ డయాబెటిక్ ఇది దీర్ఘకాలిక రోగాలు తగ్గిస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆహారంగా తీసుకొని మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నన్ను కాంటాక్ట్ చేయాలంటే మాది సిద్దిపేట జిల్లా చెడిగల్ మండలం గ్రామం వచ్చేసి నాగపురి గ్రామం అండి నా కాంటాక్ట్ నెంబర్ 9908332114 9908332114 అండి